ఎనిమిదో వచనంలో ఆరాధ్య 8వ వచనంలో మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. యేసుక్రీస్తు వారు మూడవ దినమున లేచిపోయారు అనే సంగతి మనం చదువుకున్నాం బైబిల్లో. తిరిగి లేచిన వాడు చనిపోలేదు, అంతే కదా. ఈరోజుకే ఆయన చనిపోలేదు, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. మరి బాప్తిసం పొందిన మీరు, మరి మనం కూడా బాప్తిసం పొందాం కదా. మనం చనిపోయే వారముగా ఉన్నామా, యేసుక్రీస్తులో బ్రతుకున్న వారముగా ఉన్నామా? చనిపోవాలంటే పాపం అనేది ఒకటి ఉంది, అది మనకి నిత్యకృత్యం అయిపోయింది. అందుకే ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో మీరు పాపముల చేతను అపరాధముల చేతను, మొదటి వచనం 2వ అధ్యాయం ఎఫ్సి పత్రిక మొదటి వచనం, మీ అపరాధముల చేతను, మీ అపరాధముల చేత, పాపముల చేతను, పాపముల చేత, మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు, ఒకప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను కదా, బాప్తిస్మము ద్వారా మీరందరూ బ్రతికారు కదా. మరి బ్రతికిన వారు బ్రతికినట్టుగా ఉన్నారా, లేక చచ్చిపోవటానికి సిద్ధపడుతున్నారా, లేక వైద్యం ఏమైనా తీసుకుంటున్నారా, మందులు ఏమైనా, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? బిడ్డ పుట్టిందనుకోండి, బిడ్డ 100 ఏళ్ళు బ్రతకాలని అందరూ అనుకుంటారు, వాడి బిడ్డలు ఎక్కువ కాలం బ్రతకాలి అని. చావు అనేది కన్ఫర్మ్, అది ప్రతి మనిషికి చావు అనేది ఉంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే మరి కొద్ది కాలం తర్వాత చచ్చిపోతాం మనం. అనారోగ్యము చేత, లోక సంబంధమైన శరీర అనారోగ్యాల చేత చావు ఒకటి ఉంది, ఆత్మ సంబంధమైన పాపముల చేత చావు ఒకటి ఉంది. మీకు అర్థమైంది? చావు రెండు చావులు ఉన్నాయి మనకి, ఆత్మ సంబంధమైన చావు పాపముల ద్వారా వచ్చేది, అపరాధాలు పాపాలు చచ్చిపోతాం మనం. రోగాలు వ్యాధుల వల్ల చచ్చిపోతాం, శారీరకంగా చచ్చిపోతాం. శారీరకంగా ఒకవేళ చచ్చిపోతావేమో అని భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, ఆపరేషన్లు చేయించేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, మందులు వాడేస్తారు. శారీరకంగా చావకుండా ఆత్మీయంగా చావకుండా ఎలాంటి ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారు? ప్రపంచంలో ఎవరు ఈ పాఠం చెప్పరు, అందుకే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విచ్చలవిడి బరి తెగించి చిన్నపిల్లలు కూడా రండి, చిన్నపిల్లలు యవ్వనం రాకముందే విచ్చలవిడిగా తిరుగుతున్నారు,
ఒక రకమైన పాపం కాదండి, అన్ని రకాల పాపాలు చేస్తూ బతుకుతున్నారు. మరి మీ పరిస్థితి ఏటప్పుడు? మరి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దానికి? శరీర సంబంధమైన ఏ రోగమైనా మీకు వస్తే ఇంగ్లీష్ వైద్యం అంటారు. ఇంగ్లీష్ వైద్యం కుదరకపోతే ఆయుర్వేద వైద్యం అంటారు. ఆయుర్వేద వైద్యం కుదరకపోతే నాటు వైద్యం అంటారు. పసర మందులు అంటారు. రోగాన్ని పోగొట్టుకోవటానికి, శరీర ప్రకారము చావకుండా ఉండడానికి ఇన్ని మెలకువలు, ఇంత డబ్బు, ఇంత దూరం తిరుగుతున్నారే ప్రయాణాలు చేసుకొని. మరి ఆత్మ చచ్చిపోతే పాపాలు చేసిన వారి అందరి ఆత్మలు చచ్చిపోయే ఉన్నాయి. మీకు ఆ విషయం తెలుసో తెలీదో, నేను పాపం చేశాను అనుకోండి, బతుకుంది శరీరం కానీ ఆత్మ చచ్చిపోయింది. శరీరం బ్రతుకుంది, ఆత్మ చచ్చిపోయింది. ఆ మాట మరి దేవుడు అన్నాడు కదా కిందట వారం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. పెద్ద డిక్షనరీ మనకి ఇది, ఇది పెద్ద సైన్స్, ఇది మహావేదాంత శాస్త్రీయ గ్రంథం. ఇది ప్రకటన 3 మొదటి వచనము. ప్రకటన గ్రంథం 3:1 దేవుడు అంటున్నాడు, నీ పనులన్నీ నాకు తెలుసయ్యా. అమ్మా నీ పనులన్నీ నాకు తెలుసు. ఏమనగా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. జీవించుచున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు నేను బతుకున్నాను అని. కానీ నీవు మృతుడవే, నీవు చచ్చిపోయావు. ఏమండి మరి దేవుని మాట నమ్మ, ఒక డాక్టర్ మాట నమ్ముతావు? ఈ మందులు వాడకండి, పనిచేయవండి, ఇంకా విశాఖపట్నంలో ఈ రోగం పోదండి, మీరు పలానా దగ్గరికి తీసుకువెళ్ళిపోండి. ఏమండి, చెన్నై తీసుకెళ్ళిపోండి, బెంగళూరు తీసుకెళ్ళిపోండి, ముంబై తీసుకెళ్ళిపోండి, లేదంటే అమెరికా తీసుకెళ్ళిపోండి. వైద్యం ఏమండి, శరీరం గురించి మీరు అంత తపన పడిపోతున్నారే, మరి ఆత్మ చచ్చిపోయి ఉంది లోపల, మరి దాన్ని బతికించరా? దాన్ని బతికించాలంటే మరలా మీకు యేసు రక్తం కావాలి. మరలా యేసు రక్తం కావాలి మీకు. మరి యేసు రక్తం ఎలా వస్తుంది? యేసు రక్తం మళ్ళా నీకు ఎలా వస్తుంది? ఒకటవ యోహాను రాసిన మొదటి పత్రిక. జాగ్రత్తగా ఇవన్నీ రాసుకోండి, చదువుకోండి, మెలకువ కలిగి ఉండండి,
చావకుండా బ్రతుకుండండి, చావకుండా బ్రతుకుండండి. బ్రతుకున్నామా లేదా అని ప్రతిరోజు మీరు టెస్ట్ చేయించుకోవాలి. క్యాన్సర్ ఉందా లేదా అని ఎలా టెస్ట్ చేయించుకుంటావు? నీది డెంగ్యూ ఫీవరా, వైరల్ ఫీవరా, మలేరియా ఫీవరా, టైఫాయిడ్ ఫీవరా అని ఎలా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటావు? మరి దానికి తగిన వైద్యం తీసుకోవాలి కదా. నీ కిడ్నీలు పాడైపోయాయో బాగున్నాయో టెస్ట్ చేయించుకుంటావు? నీ గుండెకు పోయే రక్తనాళాల్లో స్టంట్స్ ఏవైనా కొవ్వు చేరిపోయి రక్తం ప్రసరణ కాకుండా ఆపేస్తుందా హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ అటాక్? టెస్ట్ చేయించుకుంటావు? అందరూ హుషారుగా ఉంటారండి. చచ్చిపోయినంత వరకు అందరూ హుషారుగానే ఉంటారు, టక్కన చచ్చిపోతారు. టక్కన చచ్చిపోతారండి. మరి నీ ఆత్మ శరీరంలో చచ్చిపోయింది, మరి చచ్చిపోయిన నీ ఆత్మను బతికించవా? శరీరం అయితే చచ్చిపోతే గోతిలో పెట్టేస్తారు, ఇక దాని గురించి ఎవరు పట్టించుకోరు. జాగ్రత్తగా వినాలి. మరి ఆత్మ చచ్చిపోతే దానికి మహావైద్య శాస్త్రం ఉంది, అదే బైబిల్. దీనిలో ఉన్న దానిని ఎలా ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు కావాలో, ఏ మెడిసిన్స్ వాడాలో, ఎలా బ్రతకాలో ఒక్క బైబిల్లో మాత్రమే ఆత్మ వైద్యం ఉంది. ఆత్మవైద్యం మొదటి యోహాను 1:7 జాగ్రత్తగా వినండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఆయన అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఐదవ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు. ఆయన వెలు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రక్తము వలన బాప్తీస్మము ద్వారా మన పాపములన్నీ కడిగి పవిత్రులుగా జీవింపజేసిన తండ్రి వెలుగులో ఉన్నాడు. ఆ వెలుగులో ఉన్న తండ్రి, ఆ వెలుగులో తండ్రి, నిన్ను కన్న తండ్రి వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపక్షమాపణ కొరకు బాప్తీసం పొందుతారో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో నడవాలి. వెలుగులో నువ్వు పాపివి కాకుండా ఉండాలి అంటే దేవునితో పాటు వెలుగులో నడవాలి. నడుస్తున్నావా? వెలుగులో నడవడం అంటే అర్థమేంటి? అంధకార క్రియలనన్నీ విసర్జించాలి. వ్యభిచారం, అబద్ధం, మోహపు చూపు, తప్పుడు మాటలు, బూతులు, పోకిరి చేష్టలు, అవాచ్యాలు, స్వలింగ సంపర్కులు, ఇవన్నీ ఏంటివనుకున్నారు? రోగాలు, ఆత్మరోగాలు.
ఇవి ఆత్మరోగాలు వైరస్ ఎలాగ కనబడకుండా లక్షలాది మందిని కోట్లాది మందిని ప్రపంచవ్యాప్తంగా చంపేసిందో కరోనా కనబడదు కంటికి అంతకంటే అదృశ్యమైనవి ఈ పాపరోగాలు అబద్ధం దొంగతనం మోసం వ్యభిచారం దగ ఒకటి కాదు మోహపు చూపులు పోకిరి మాటలు బూతులు ఇవి అంధకార సంబంధమైన రోగాలు అంధకారం అంటే చీకటి రోగాలు చీకటి రోగాలు ఇవన్నీ మీరు చేస్తున్నారో లేదో ఒక్కసారి మీ ఆత్మను మీరు చెప్పనవసరం లేదు ఎవరికి మీ ఆత్మను ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు చేస్తున్నారా లేదా బయటికి అతివినయంగా ముఖం పెట్టేసి యేసుప్రభువుల కళ్ళు పెట్టేసి ఓవర్ యాక్టింగ్ చేసేస్తాం అతి విని అబ్బో అతి వినియం కానీ నీ ఆత్మ చచ్చిపడుంది లోపల నీ ఆత్మ చచ్చింది లోపల కంపు కొడుతుంది అది ఎందుకంటే నరకానికి వెళ్ళిపోవాలి కదా మండడానికి మండడానికి నిద్రపోతుంది లోపల చచ్చింది దీనికి పరిష్కారం దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను కన్న నీ తండ్రి వెలుగులో ఉన్నాడు పాపాలు లేకుండా నువ్వు ఆ ప్రకారమే నువ్వును కూడా నీ తండ్రితో పాటు పాపాలు చెయ్యకుండా అతనితో నడిస్తే మనము రిలేషన్ దేవునితో బంధం ఆయనతో కలిసి నడవటం నీవును అతనితో కూడా నడిచిన ఎడల నడవాలి ఆయనతో పాటు ఆయనతో పాటు నడిచినప్పుడు నువ్వు తప్పులు చేయొచ్చా అబద్ధాలు ఆడొచ్చా మోసాలు చేయొచ్చా బూతులు ఆడొచ్చా మోహపు చూపులు చూడొచ్చా అరే ఇది చాలా బాగుందిరా దీనికి లైన్ వేస్తే బాగుంటుంది ఏంటది వ్యభిచారం మానసిక వ్యభిచారం శరీరం చేయటం లేదు ఆత్మ చేసేస్తుంది ఒరే ఈయన బాగున్నాడురా ఈయనకి లైన్ వేద్దామా మెసేజ్లు ఏమైనా పెడదామా మంచిగా భక్తి ముసుగులో ఏవైనా మెసేజ్లు పెడదామా పెడతారు పెట్టారు
మానసిక వ్యభిచారం అంటారు దాన్ని. పర్వాలేదు, నేను బాగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మా నాన్న బాగుండు, మా అమ్మ బాగుంది, మా ఇల్లు బాగుంది, నా చదువు బాగుంది, నా విద్య బాగుంది, నా ఉద్యోగం బాగు అనుకుంటున్నావా? నువ్వు చచ్చింది ఆత్మ లోపల, నీకు తెలియటం లేదు. కన్ను మూసావో, కనబడవు. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై కలిసి ఉంటాం. ఇద్దరు వారే కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకుని మంటపం చుట్టూ తిప్పినప్పుడు ఇసిటికను వీళ్ళు ఇలాగా లింక్ వేస్తారు వాళ్ళిద్దరికీ. చూస్తారు ఎప్పుడైనా లింకులు జీవితాంతం ఈ లింక్ వదలకండి అని. మరి దేవునితో లింక్ లేదా నీకు? బాప్తీస్వం తీసుకున్నావే అప్పుడు పడింది లింక్ నీకు దేవుడితో. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల దేవునితో మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆ టైంలో అలాగా నువ్వు ఎంతో భక్తిగా దేవునితో ఉంటూ ఉంటూ ఉంటున్నప్పుడు అనుకోకుండా ఒక పాపం ఎంటర్ అయిపోయింది అనుకో నీలోకి, బాగా వినాలి. ఎందుకంటే దిక్కుమాలిన శరీరం కదా ఇది. కళ్ళు మంచివి కావు, నోరు మంచిది కాదు, చెవులు మంచివి కావు, ఏమండి నాలుక మంచిది కాదు, పెదవులు మంచివి కావు, చేతులు మంచివి కావు, కాళ్ళు మంచివి కావు. అబ్బాబ్బాబ్బా, అన్ని ఖరాబు, రిపేరు. అన్యోన్య సహవాసము గల ఉన్నప్పుడు ఏదో ఒక పాపం నీ దగ్గరికి వచ్చింది నిన్ను వెంటాడడానికి, నిన్ను దెబ్బ కొట్టడానికి. అప్పుడు నువ్వు తండ్రి శోధన నుంచి నన్ను తప్పించయ్యా, ఓ నా మనసులోకి వచ్చేస్తుంది, ఖాళీగా పడుకున్నాను, సెల్ ఒకటి చేతిలో ఉంది, కాలు మీద కాలు, కాళ్ళ మీద కాళ్ళు వచ్చేస్తుంది, ఏటి మెసేజ్ పెట్టడం లేదని అట్నుంచి వచ్చేస్తుంది, ఈ పాపిస్ట్ సెల్స్ వచ్చిన తర్వాత పాపులకు మంచి వార్తావాహిని, దుర్మార్గులకు, ఉగ్రవాదులకు, వ్యభిచారులకు, మోసగాళ్లకు, దొంగలకు, అన్నిటికీ మంచి లింక్ అది. ఇది మధ్యన పాఠశాలల్లో కూడా సెల్స్ పిల్లల్ని పిల్లల్నించి తీసేసుకుంటున్నారు, పిల్లలకి ఇవ్వకూడదని మన దేశంలో ఒక రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. అందుకే తల్లిదండ్రులతో ఎక్కువ చెప్తాను, మా పిల్లాడికి 10,000 సెల్ల కొనిచ్చామండి, మా పిల్లకి 10,000 సెల్ల కొనిచ్చామండి అనుకుంటున్నావా? హెల్ కొనిచ్చావు, సెల్ల కాదు, హెల్ నిత్యాగ్ని దండన. తీసేసుకోండి దగ్గర నుంచి సెల్స్, పొంగిపోకు. సెల్లలో
వార్తలతో పొంగిపోతుంటది, బూతులతో పొంగిపోతుంటది. నువ్వేమో కూతురు మొక్కలో ఆనందం చూసి పొంగిపోతుంటావు. అబ్బాబ్బాబ్బా, ఎప్పటి నుంచో చెప్తున్నాను, పిల్లల చేతికి సెల్స్ ఇవ్వకండి. అందులో వయసిన పిల్లల చేతికి అసలు సెల్స్ ఇవ్వకండి, పిల్లల చేతికి ఇవ్వకండి, వయసిన పిల్లల చేతికి ఇవ్వకండి. అన్ని రకాల ప్రమాదమే. ఎప్పుడైతే దేవునితో అన్యోన్యంగా ఉంటావో అప్పుడు శోధన. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ ఆత్మ చావకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? వెంటనే తండ్రి, శోధనలో నుంచి నన్ను తప్పించు తండ్రి. ఆకలితో ఉన్నాడు యేసుప్రభు, 40 దినాలు ఉపవాసం కదా. శోధన చేయటానికి వచ్చేసింది, వచ్చేస్తుంది. అది యేసుప్రభునే వదలలేదు, నిన్ను నన్ను బంతాట ఆడేస్తుంటుంది. నిన్ను నన్ను ఒక్కొక్క తన్ను తనితే గోల్లో గెలిపోతాం మనం. యేసుప్రభు దగ్గరకు వచ్చింది, ఆకలేసింది. అంతటా శోధకుడు ఆయన యొద్దుకు వచ్చి ఎంత బాగుంటుందో మాట. అదే చదువుకుంటామండి మత్తయి 4వ అధ్యాయంలో, ఎప్పుడూను 3వ వచనంలో. అంతటా శోధకుడు ఆయన యొద్దుకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ఏంటి ఆకలేసేస్తుందని కూడా తెలిసిపోయిందా? అవతలు చూస్తే వాడు మెసేజ్లు పెట్టేస్తున్నాడు, నువ్వు చూస్తే ఎత్తటం లేదు. అంతటా శోధకుడు ఆమె దగ్గరకు వచ్చి ఏమండి, ఎంత ఫాస్ట్గా పెడతారండి మెసేజ్లు, మాట్లాడుకున్నాడు టక 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 ట. అంతటా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను. అప్పుడు ఆయన ఏమన్నాడు, మనుష్యుడు రొట్టె వలన బ్రతకడే సాతానా, ఆయన నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు మనిషి, రొట్టెతో కాదు పో అన్నాడు. వెంటనే కొట్టాడు, వెంటనే రిఫ్యూజ్ చేశాడు. మరి మన దగ్గరికి కూడా వచ్చేస్తాడా? ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని మనం ఎలాగ చదువుకున్నాం కదా, ఎన్నిసార్లు చదువుకున్నాం. మన గురించే వాడు తిరుగుదులన్నీ పాపం. మొదటి కోసం మన కోసమేనండి బాబు, వాడు తిరుగుదంతా తిరుగు అలిసిపోతున్నాడు. తిరిగి 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 నీకోసమే. అందులో ఎక్కువగా పాపాల గురించి ఆలోచించే వాళ్ళ చుట్టూ వాడెప్పుడు ఆవహించి ఉంటాడు మబ్బులాగా. మరి అప్పుడు నువ్వేం చేయాలి తండ్రి? ఈ తప్పుడు ఆలోచన నాకు వస్తుంది, నాలో నుంచి దీన్ని తీసే తండ్రి. ఎదిరించి ఉన్నాడు, మీరు సాతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించండి, అలా ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి
పారిపోవును. ఎదురిస్తున్నారా? వెల్కమ్ మై స్వీట్ హార్ట్ అంటాడు సైతాన్ రాగానే. వెల్కమ్, వచ్చేసావా, నీకోసమే ఆలోచిస్తున్నాను. మూడు రోజులు బట్టి అమ్మాయి పట్టడం లేదు. నాలుగోది ఏవైనా మంచి అడ్వైజ్ ఇవ్వగలవా? మా ఇస్తాను, నాలుగు కథ 40. నీ దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో సాతాను, దాన్ని ఎదిరించు. యాకోబు పత్రిక 4:7. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అన్యోన్య సహవాసము గలవారు గనుక దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి నెమ్మదిగా జారుకొనును అని లేదు, పరిగెత్తించాలి. వాడిని నువ్వు పరిగెత్తించాలి. పరిగెత్తిస్తున్నావా, బతిమాలుకుంటున్నావా? పరిగెత్తిస్తున్నావా, ఆహ్వానిస్తున్నావా? ఏం చేస్తారో చూస్తారు. మరి మాటలు చెప్పాను కదా, మీరు పరిగెత్తిస్తారో, దాని కాళ్ళ మీద పడిపోతారో. అబద్ధం ఆడాయి, అబద్ధం ఆడాయి, పర్వాలేదు, అబద్ధం ఆడాయి, అబద్ధం ఆడాయి, పర్వాలేదు, అబద్ధమే కదా ఆడే, పర్లేదు అంటది. టపక్కన అబద్ధం ఆడేస్తాం. ఆడేసిన తర్వాత నేను అబద్ధం ఆడానని మీ అంతరాత్మ ఘోషిస్తుంటుంది, నువ్వు అబద్ధం ఆడావు. మా అక్క అబద్ధాలు ఆడుతుంది, మా అమ్మ అబద్ధాలు ఆడుతుంది, మా నాన్న అబద్ధాలు ఆడతారు, మేమంత అబద్ధాలే ఆడతాం, లోకం అంతా అబద్ధాలు ఆడతారు. ఏదో ఒక అబద్ధం నేను ఆడినంత మాత్రాన నాకు ఏదైపోద్దా? మీకు మంచి వైద్యం చేసింది. క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పదు, చాలాసార్లు చెప్పాను మీకు, నెమ్మదిగా ఎంటర్ అవుతుంది. కళ్ళల్లో కావచ్చు, నోట్లో కావచ్చు, పేగుల్లో కావచ్చు, గుండెలో కావచ్చు, కిడ్నీల్లో కావచ్చు, రక్తంలో కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ రక్తంలో కావచ్చు, నరాలలో కావచ్చు, మెదడులో కావచ్చు, ఎంటర్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది మనకి, హ్యాపీగా ఉంటాం మనం, ఏం లేదనుకుంటాం. ఒకటో స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్, నాలుగో స్టెప్, ఐదో స్టెప్ ఫట్టమని పోతావు. నీకెప్పుడు తెలివస్తుంది? రెండో స్టెప్కి ఏదో కళ్ళు తిరిగినట్టుగా కనిపిస్తుంటాయి. కళ్ళే కదా తిరుగుతున్నాయి, పర్వాలేదు, గ్యాస్ వల్ల అనుకుంటావు. ఒక గ్యాస్ న్యూస్ విని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకొని పడుకుంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలమ్మా అంటాడు. మొదటి టెస్ట్ రాస్తాడు, ఆ టెస్ట్లో దొరకలేదనుకో రెండో టెస్ట్ రాస్తాడు, మూడో టెస్ట్ రాస్తాడు, దొరకటం లేదది, నాలుగో టెస్ట్ రాస్తాడు. ఎంఆర్ఐ స్కాన్ అని నీ నడుము ఎరగొట్టేసి ఎన్నుపూట మీద ఇస్తారు, ఒక ఎన్నుపూసు మీద ఇస్తారు ఒక ఇంజక్షన్, మనిషిని వంచేసేలాగా, కర్ర వచ్చేసినట్టు.
పడుకోబెట్టి ఒక పెద్ద యంత్రంలోకి పంపుతారు నేను లోపలికి. బడ 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 అనుకుని వెళ్తుంటుంది లోపలికి. అక్కడ తిరుగుతుంటుంది మిషన్ నీ బుర్ర చుట్టూ. ఎందుకంటే ఇక్కడ ఉంది జంక్షన్ బాక్స్. మన జంక్షన్ బాక్స్ ఏదనుకున్నారో తల హెల్మెట్లు పెట్టుకోండి. జంక్షన్ బాక్స్ పోయిందనుకోండి మీ ట్రాఫిక్ బంద్ అయిపోద్ది. అందుకే హెల్మెట్ వాడమంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుస్తుంది ఎక్కడ లోపం ఉందో. మీరు వెంటనే జాయిన్ అయిపోండి అన్నాడు అంటాడు. వెంటనే ఆలస్య చేయద్దు, వెంటనే జాయిన్ అయిపోండి అంటాడు. పాపాలు పండినంత వరకు ఉండకండి, పాపాలు గుట్టలు గుట్టలు అయినంత వరకు ఆగకండి. తెల్ల చక్కా వేసుకున్నానండి అనుకుందాం. ఏదో తుల్లింది అనుకోండి, ఏది గుడ్డ తరిచేసి తుడిచేస్తారో మరకంటాను. ఆత్మకు కూడా ఆ సంరక్షణ అవసరం. ఏ మచ్చలు ఏ డాగు ఉండకూడదన్నాడు ఎఫ్సి పత్రిక. సంఘం గురించి మాట్లాడుతూ ఐదాధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త ఎఫ్సి పత్రిక 5:27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి మనలందరినీ ప్రేమించట అది కలంకమైనను మనలో ఎవరికి కళంకం లేకుండా ముడత అయినను మడత కూడా లేకుండా అట్టిది మరి ఏదైనను లేక అలాంటిది ఏదైనా మనలో ఉండకుండా పరిశుద్ధమైనదిగాను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని ఆయన తన ఎదుట సంఘాన్ని నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానము. ఇప్పుడు మీకు స్నానం చేయించాను ఒక 40 నిమిషాలు. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే తన రక్తాన్ని అర్పించుకున్నాడు. ఆ రక్తంతోనే పోతాయి మీ పాపాలన్నీ. ఈవేళ నుంచి మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి, ఈవేళ మీ వాక్యాన్ని మేము విన్నాం. ఇంతవరకు మేము ఇంత లోతుగా వినలేదు. పాపాలు ఇంత భయంకరమైనవా అని తెలుసుకున్నాం. మేము పాపాలు మాలో ఉంటుండగా ఒకవేళ ఏ క్షణంలోనైనా చనిపోతే నిత్యాగ్రదండానికి వెళ్ళిపోతాం. కనుక ఎప్పటికప్పుడు మా పాపాలన్నీ కడుగుకునేటట్టు తండ్రి యేసు రక్తాన్ని మాకిచ్చి మమ్మను పరిశుభ్రపరచయ్యా అని దేవుణ్ణి అడగండి. అప్పుడు ఆయన శుభ్రం చేస్తాడు. నిన్ను ఎంత విన్న తర్వాత కూడా ఎవడు వింటాడులే అని అనుకున్నావో నీ చావు దినం కన్ఫర్మ్ అయిపోద్ది. తెలిసిపోద్దానికి నీ చావు దినాన్ని రాసేస్తాడు ఇంకా.